హేయ్ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూసా భూపాల్ సో ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇవాళ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో సింపుల్గా వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నా అండ్ నా డెలివరీ కూడా అయిపోయింది సో మా బేబీతో నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట ఇది నా డెలివరీ ఎప్పుడైంది అవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో నేను చెప్తాను యాక్చువల్లీ నా డెలివరీ బ్లాగ్స్ అన్ని అప్లోడ్ చేశాక ఈ వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అప్లోడ్ చేయాలనుకున్నాను కానీ చాలా లేట్ అయిపోద్దేమో వరలక్ష్మి వ్రతం అయిపోయిన పది పదహైదు రోజులకి అప్లోడ్ చేస్తే బాగోదని చెప్పి ఫస్ట్ ఈ బ్లాగ్ ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో కమింగ్ వ్లాగ్స్లో నా డెలివరీ బ్లాగ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను నాకు నార్మల్ డెలివరీ ఆ సీ సెక్షన్ ఆ పాప పుట్టిందా బాబు పుట్టాడా ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయాలి అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా నా ఛానల్ని అదే అండి ఉషితా భూపాల్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటాయి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనేది ప్రెస్ చేసుకోండి సో దాట్ నేను ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు అప్పుడు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు నేను నా బేబీ ఇద్దరం చాలా హెల్తీగా ఉన్నామన్నమాట ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది నాకు డెలివరీ అయిపోయి మంచిగా రికవర్ అయిపోయాను నేను అయితే వరలక్ష్మి వ్రతం సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్న ఫస్ట్ అయితే ఒక పీట పెట్టుకొని దాని మీద బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అండ్ మూడు గుప్పెట్లు బియ్యం వేసుకొని తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టాలన్నమాట ఫోటో ఫ్రేమ్ తర్వాత ఇక్కడ కూడా సేమ్ అలానే పసుపు కుంకుమ అలానే మూడు గుప్పెట్లు బియ్యం వేసి ఇక్కడ కలశం పెడుతున్నాను అనమాట సో ఇది అష్టలక్ష్మి అమ్మవారి చెంబు నేను కలశం పెట్టి ఇవాళ వరలక్ష్మి వ్రతం అనేది సెలబ్రేట్ చేసుకున్నా ఇంకా కలశం నిండా వాటర్ ఫిల్ చేసేసుకొని ఇందులో పసుపు కుంకుమ పూలు వేస్తున్నాను ఇంకా మనం అక్షింతలు ఏదైనా కాయిన్స్ కూడా వేయొచ్చు అనమాట నేనైతే ఈ మూడే వేసుకుంటున్నా నేను లాస్ట్ టైం కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకున్నాను ఇలానే కలశం పెట్టి సో త్రీ ఇయర్స్ కంటిన్యూగా ఇలానే కలశం పెట్టి నేను వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా సో త్రీ ఇయర్స్ తర్వాత ఇంకా మా ఇంట్లో అమ్మవారి ఫేస్ పెట్టుకొని చేసుకుందామని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకసారి చేస్తే బాగోదు త్రీ టైమ్స్ కంటిన్యూగా చేయాలి అని అమ్మ చెప్పింది అనమాట సో ఈ త్రీ టైమ్స్ అమ్మ వాళ్ళ ఇంట్లో చేసేసి నెక్స్ట్ టైం నుండి మా ఇంట్లో నేను సెలబ్రేట్ చేసుకుంటాను కొబ్బరికాయకి నీట్గా పసుపు కుంకుమ రాసేసుకున్నాను అనమాట సో ఈ కొబ్బరికాయని మనం అమ్మవారి ఫేస్గా భావిస్తాం కాబట్టి అమ్మవారికి ఎలా పూజిస్తామో సేమ్ అలానే ఈ కొబ్బరికాయని కూడా పూజ చేయాలన్నమాట సో బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అయితే నేను నీట్గా ఫోల్డ్ చేసేసుకున్నాను ఆల్రెడీ నా ప్రీవియస్ బ్లాగ్స్లో ఈ ఈ పీస్ని ఐ మీన్ బ్లౌజ్ పీస్ని ఎలా ఫోల్డ్ చేయాలో చూపించాను సో అందుకని మళ్ళీ ఇక్కడ చూపించలేదనమాట నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా అమ్మవారికి గాజులు కొన్ని పూలు అలానే మెల్లో పసుపు కొమ్ము అనేవి పెట్టేసాను అనమాట ఇంకా మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ అయితే వినాయకుడిని పూజ చేసుకోవాలి కాబట్టి ఇలా పసుపుతో వినాయకుడిని ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను అండ్ పక్కన ఏంటంటే మనకి వరలక్ష్మి వ్రతం అయిపోగానే చేతికి ఇలా కంకణాలు కట్టుకోవాలి అవి కూడా మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కంకణాలు ప్రిపేర్ చేసి అక్కడ పెట్టేయాలన్నమాట సో వ్రతం అయిపోయాక చేతికి టై చేసుకోవాలి మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి మూడు కంకణాలనేవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను తమలపాకులతో కంకణాలు ప్రిపేర్ అనమాట మన పూలతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇవాళ ఇలా తమలపాకులతో కంకణాలు అనేవి ప్రిపేర్ చేశాను ఇంకా అమ్మవారికి అయితే కొత్త పట్టు చీర బ్లౌజ్ పీస్ పెట్టేసుకున్నాను అనమాట తాంబూలం కూడా పెట్టేశాను ఇంకా పక్కనైతే దీపం కుండీలు పెట్టేస్తున్నాను అనమాట నేను పూజ గదిలో వ్రతం కావాల్సినవన్నీ కూడా నేను రెడీ చేసుకుంటున్నాను అమ్మ అయితే ఇంకా వన్ రూమ్లో పూజకు కావాల్సిన నైవేద్యాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు సో అమ్మ ఏమేమి ప్రిపేర్ చేశారంటే పులిహోర దద్దోజనం అలానే బెల్లం పొంగలు చేశారనమాట ఇంకా ఫ్రూట్స్ అయితే టూ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి నేను పెట్టేసుకున్నాను ఇంకా అక్షింతలు ఈ అక్షింతలు ఎందుకు అంటే మనం వ్రతం చదివే అంతసేపు మనం అక్షింతలు వేస్తూ ఉండాలన్నమాట సో అందుకని చెప్పి అక్షింతలు కలిపి పెట్టేసుకున్నాను నేనైతే వ్రతం చదవలేదు చదివే అంత టైం లేదనమాట బేబీ ఏ టైంలో లేస్తుందో ఏమో తెలియదు కదా మధ్యలో వెళ్ళిపోవాలి సో మధ్యలో లేయకూడదు ఇంకా నాకు ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పి నేను మొబైల్లో మొబైల్లో ఆన్ చేసి పెట్టి నా వ్రతం అనేది కంప్లీట్ చేసుకున్నాను వింటూ కూడా వరలక్ష్మి వ్రతం స్టోరీ మనం చదవాలనే కాదు జస్ట్ వింటే చాలన్నమాట అందుకని చెప్పి నేను మొబైల్లో ఆన్ చేసి పక్కన పెట్టేసుకొని నా పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను అందరూ ఇలానే వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేయాలని లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో సెలబ్రేట్ చేసుకుంటారు సో నేను నా స్టైల్లో చేసుకున్న సింపుల్ వరలక్ష్మి వ్రతం అనమాట ఇది ఇదే అండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం చాలా సింపుల్గా అండ్ పీస్ఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మా బేబీ కూడా లేయలేదు ఎక్కడ పూజ మధ్యలో లేయాల్సి వస్తుందో బేబీ ఏడుస్తుందేమో అనుకుంటా పూజ చేశాను అనమాట బట్ మా బేబీ అయితే ఏం డిస్టర్బ్ చేయలేదు ఇంకా పూజ అంతా అయిపోయాక తను లేచిందనమాట సో దానికైతే చాలా హ్యాపీ ప్రశాంతంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము మీరందరూ కూడా మీ వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాను మీ అందరికీ ఈ వ్లాగ్ డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో వాచ్ చేస్తూ ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి సో పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయగానే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనేది ప్రెస్ చేశారు అనుకోండి నేను ఏదైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు నా వీడియోస్ అని మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కే బాయ్ బాయ్ దిస్ ఇస్ పూ గోపాల్ భూపాల్